ముందు జరుగుదు తప్పకుండా జరుగుతుంది తొందరలోనే వీలైన తొందరలోనే జరుగుతుంది అవును ఆ కోర్టు కేసు తొందరగా పరిష్కారం చేసి తొందర వీలైన తొందరలో ఇస్తారు వచ్చే 4 డిసెంబర్ నాటికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు జగన్ గారి పుట్టినరోజు నాడు వీలైన తప్పితే సంక్రాంతి కోర్టు కేసులు వీలైన తొందరగా తీల్చి పట్టాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు వారోలేక జగన్ గారు పట్టాలు ఇస్తే దగ్గర దగ్గర 30 లక్షల మంది పట్టాలు ఇస్తే చూసి వారోలేక 12 లక్షల ఇళ్లల్లో అసంపూర్తిగా ఉన్నాయి పూర్తి నిర్మాణం జరగలేదు వాటిలో పెద్ద కుంభకోణం జరిగింది ఎస్ఎఫ్టీ 1000 రూపాయలకి పూర్తి ఇళ్లనే ఎస్ఎఫ్టీ 4000 చేసి వేల కోట్ల అవినీతి జరిగింది దాని మీద విచారణ జరుగుతుంది ఆ నిజానిజాలన్నీ వెలికితీసి అవి అసంపూర్తిగా ఉన్నాయని పూర్తి చేసి అవి కూడా తొందరగా పంచుతారు పేదలకు స్థానిక ఎన్నికలు ఇప్పుడు లేవని చెప్పి సీఎం గారు కూడా చెప్పారు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కరోనా సెకండ్ వేవ్ ఉంది ఇప్పుడు ఎలక్షన్లో సాధ్యపడదని మన గవర్నర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లారు కోర్టులో ఎన్నికల సంఘం నిర్ణయం ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటారు అనుమానం ఏమైనా ఉందో అంటే ఎన్నికలు పెడితే ఎవరు గెలుస్తారు ఈ పథకాలన్నీ జరిగితే ఎన్నికల్లో డిపాజిట్ కూడా తక్కువని ఈ పథకాలకు అడ్డుపడి అన్ని పథకాలు కోర్టుల ద్వారా అడ్డుపడుతున్నారు అభివృద్ధి కార్యక్రమాలు గవర్నర్ ఇస్తారు అది వాళ్ళ పార్టీ ఇష్టం అమ్మా అది వాళ్ళ పార్టీ ఇష్టం మేము వాళ్ళు నడిపించే వాళ్ళు ఉన్నారో లేరో మేము ఎలా చెబుతాం మేమైతే అవదాని అనుకుంటున్నాం ఏదో రాష్ట్రం అంతా అనుకుంటున్నారు మేము అనుకు ఒకళ్ళు అనుకునేది ఏముంది జరిగిద్దమ్మా ఖచ్చితంగా జరిగింది జరగొద్దని మన ప్రతిపక్షాలు కోరుకున్నాయి జరగాలని జగన్ అన్న మేము ప్రజలను కోరుకుంటున్నాం భగవంతుడి దయ వల్ల వాళ్ళు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎవరు ప్రతిపక్ష వాళ్ళు దేవుడు మా అందును జగన్ అందు నుండి కంపల్సరీ జరిగిద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వాళ్ళ చేతకంతనం వల్ల ఈ 5 సంవత్సరాలు మనం ఏం చేయలేకపోయామే ఇప్పుడు జగన్ చేతో చేస్తున్నాడు మాకు చేస్తుంటే మేము వాళ్ళని ఏ విధంగా అడ్డుకోవాలనే ఉద్దేశంతో చేయడమే కానీ పేదల భూములు ఇస్తే అడ్డుకోవడం ఏంటంటే ఎక్కడైనా ఉందండి ఏ ప్రతిపక్షమైనా సహకరిస్తుంది ఇలాంటి ప్రతిపక్షాలు ఉంటే మన దురదృష్టం మనకేంటంటే మన దేవుడు మన తల మీద శనిని పెట్టినట్టుగా ఆయన పెట్టాడు మనకి చంద్రబాబు నాయుడు గారిని దానివల్ల మనకి ఇబ్బందులు వస్తున్నాయమ్మా అమ్మా ఎక్కడో దాకొద్దమ్మా మన విజయవాడలో దగ్గర దగ్గర 15,000 మంది దగ్గర డబ్బులు తీసుకున్నారు ఏది టిట్కో ఇల్లు కానీ 50,000 25,000 కట్టించుకున్నారు 1,00,000 రూపాయలు కట్టించుకున్నారు ఆలలో కట్టినమ్మా 3,000 ఇల్లు కట్టారు 3,000 ఇల్లు కూడా మొత్తం కట్టల ఒకటి స్లాబుల లెవెల్లో ఉన్నాయి ఒకటి ఫౌండేషన్ లెవెల్లో ఉన్నాయి ఒకటి గోడ కట్టారు ఒకటి ప్లాస్టింగ్ చేశారు రకరకాల పొజిషన్లో ఉన్నాయి అలాంటి ఇళ్లను పెట్టుకొని 3,000 ఇల్లు 15,000 మందిని డబ్బులు వసూలు చేసి 3,000 ఇళ్ళు కట్టి 12 లక్షలు ఎక్కడ కట్టాడమ్మా ఎవరి కోసం కట్టాడమ్మా 12 లక్షలు ఇల్లు ఏమీ ఇవ్వలేకపోయాడే ఎందుకని ఇవ్వలేకపోయాడే 15 లక్షలు ఇల్లు దేని గురించి అని ఇవ్వలేదు ఎవరైనా అడ్డం చెప్పారా జగన్ గారు ఏమైనా అడ్డం చెప్పారు ఇవ్వద్దని ఏంటండి చేతగని మాటలో ఎదటోళ్ళు చేస్తండి మేమేదో చేసాం అది చేసామని చెప్పొద్దండి తప్పుడు వాగ్దా తప్పుడు మాటలు తప్పుడు సంకేతాలు జనాలు పంపించొద్దండి దయించి అంటే ఒకటమ్మా ఇప్పుడు కొద్దిగా కరోనా ఉంది కాబట్టి మనం మేము కూడా అనుకున్నాం పెట్టాలని కానీ ఏంటంటే ఈ కరోనా టైంలో ఇప్పుడు చలికాలం ఇప్పుడు ఢిల్లీలో కూడా ఇప్పుడు లాక్డౌన్ మళ్ళీ ప్రకటిస్తారని చెప్పేసి నిన్న ఇవాళ అమిత్ షా గారు అత్యవసర సమావేశం కరోనా కేసులు పెరుగుతున్నాయని అదే ఉద్దేశం ఇక్కడ కూడా జరుగుతుంది కదా ప్రజల ప్రాణాలు పణంగా పెట్టలేం కదమ్మా మనం పెట్టి మనం రాజకీయాలు చేయలేం కదా ఓటు బ్యాంక్ రాజకీయాలు ఈ చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఏదో కావాలి మనం వద్దంటాం కరోనా అప్పుడే కరోనా ఉన్నప్పుడు లేనప్పుడు పెట్టమని అంటే వద్దు వద్దన్నాడు ఇప్పుడు కరోనా ఉందే వద్దు అంటేనే కావాలన్నాడు ఆయన ఏంటంటే యూట్యూబ్ మనిషి అమ్మా చంద్రబాబు నాయుడు గారు అందుకని యూట్యూబ్ బాబు అని పెట్టింది ఊరికే కదా ఆయన్ని వైసీపీనమ్మా ఇలాంటి పథకాలు ఇంతకుముందు ఏ గవర్నమెంట్ కాంగ్రెస్ పరిపాలించింది తెలుగుదేశం పరిపాలించింది ఏ గవర్నమెంట్ అయినా ఇన్ని మనకు తెలిసిన ఈ 70 సంవత్సరాలు 60 సంవత్సరాల చరిత్రలో ఎవరైనా ఇన్ని పథకాలు పెట్టారా పెట్టిన పథకాలు ఎవరైనా చెప్పమనండి ఇగో ఈ పథకం ఇది పెట్టామని ఎందుకు మా జగన్ గారు పథకాలు ప్రజల్లోకి ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటి వెళ్ళి గుమ్మం తట్టి మీకేంటి ఇబ్బంది మీకేంటి మీకే పథకం రాలేదు అడిగి మరీ తెలుసుకొని వాళ్ళు అర్హులు అయితే జెన్యున్గా వాళ్ళకి ఆ పథకాలు అందేలా చూస్తున్నారమ్మా ఇక పార్టీ అయిపోయిందమ్మా దాని గురించి మాట్లాడతాం అనవసరం ఎవరు వచ్చినా రాపోయినా ఎవరున్నారమ్మా వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ఆయన లోకేష్ బాబు గారు ఇక వాళ్ళిద్దరు లోకేష్ గురించి తెలిసిందే పప్పు చంద్రబాబు నాయుడు గారు వయసు అయిపోయింది ఇంకెవరున్నారమ్మా ఇంకా ఆన్లైన్లో పెట్టుకుంటే వాళ్ళు వేరే వాళ్ళని నమ్మరు నమ్మకం లేని మనిషి చంద్రబాబు నాయుడు ఎదటి వ్యక్తిని నమ్మలేడు అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఎవరికి బాధ్యతలు అప్పచెప్తారా వాళ్ళు అలాంటి వ్యక్తి ఉండదు వీళ్ళతోనే పార్టీ అంతమైపోయింది ఇంకా దాని గురించి తెలుగుదేశం గురించి ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ ఉండేది అని అనుకుంటారమ్మా జనాలు 100% ఇస్తారు
కొద్ది లేట్ అయినా ఎల్ల స్థలాలు ఇవ్వాల్సింది అందరికీ. అడ్డుపడ్డా కానీ అన్ని ఇదైపోతాయమ్మా, ఇస్తారు ఒక కొన్ని రోజులు, 5 నెలలు కానీ 4 నెలలు కానీ ఇళ్ల స్థలాలు ఇస్తే ఇచ్చేది. ఆ నమ్మకం ప్రజల్లో ఉంది. అందరికీ ప్రతిపక్షాలు చేసే పనులు చేస్తుంటారు కదా, కామన్ కదా వాళ్ళు చేసేది చేస్తుంటారు. జగన్ గారు ఇస్తారని చెప్పి ప్రజల్లో నమ్మకం ఉంది, అది విశ్వసిస్తున్నారు, నమ్మదు. ఓకేనా? కొన్ని కట్టినవి ఉన్నమాట వాస్తవమే, కానీ ఇప్పుడు జగన్ గారు ఏం చేస్తున్నారంటే అది కంప్లీట్ చేయాలి కదా, కంప్లీట్ చేయడానికి మళ్ళీ దాని బడ్జెట్ కావాలి. సో ఇప్పుడు అనేది ఏంటంటే, ఇప్పుడు ఇళ్ల స్థలాలు ఒక సెంటు స్థలం రిజిస్టర్ చేసేసి ఆడవాళ్ళ పేరు మీద ఇవ్వడం అనేది మరి గొప్ప విషయం కదా. వాళ్ళ లైఫ్లో ఎప్పటికైనా వాళ్ళ పిల్లలకి అందరికి పనికొచ్చే బాగుంది కదా. అది పెడతారంటారా, మరి ఎప్పుడు పెడతారో తెలియదు. అది మా దాని గురించి దానికి ఎన్నికలు పెడితే 100% వైఎస్ఆర్సీపీ గెలుస్తారమ్మా. అంతే ఉన్నాయి అన్ని డబ్బులు చూస్తున్నారు కదా, సచివాలయాల దగ్గర నుంచి అన్ని పెన్షన్లు కాని గురించి అన్ని చూస్తూనే ఉన్నారు కదా. ఎవ్రీడే మంచం గ్రామ వాలంటీర్లు వచ్చేసి ఏ పని కావాలన్నా అందుబాటులో ఉంటున్నారు ప్రజలకి. అందుబాటులో అమ్మఒడి అని రిలీజ్ అవుతున్నాయి, అట్లా అంది సంక్షేమ పథకాలు ఎక్కువ ఉన్నాయి కదా, మా పేదవాళ్ళకి బాగా ఉన్నాయి కాబట్టి దాన్ని బట్టి కంపల్సరీగా మళ్ళీ వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని. సూపర్ అమ్మా, సూపర్ ఉంది. మా సందులో చూస్తున్నాము, మా పేటలో పొద్దున్నే 6:30 కల్లా వచ్చేసి ఫింక్షన్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. అది మటుకు 100% చేసే విషయం. వాలంటీర్ పరిస్థితి నెంబర్ 1 ఉంది. వాలంటీర్ వ్యవస్థ వచ్చి లేదు, సమస్య లేదు, సమస్య అది రాదు. అది ఎందుకంటే మేము ఉన్నాం కదా, మా డివిజన్లో మేము ఉన్నాం, మేము వాచ్ చేస్తుంటాం. అసలు ఏం లేదు, వాళ్ళు ఏం కావాలంటే అది హెల్ప్ చేసి పెట్టేసి 24 గంటలు రిజల్ట్ ఇస్తున్నారు. ఆ పనులు చేసి పెట్టడం కానీ వ్యవస్థ అది ఆ తప్పు మాట. అది ఎందుకంటే తంబు వేసుకొని డబ్బులు ఇచ్చాం కదా, తంబు వేసి ఇచ్చే దగ్గర ఎక్కడ ఏం చేస్తారు, ఇంకా అది ఆ ఫంక్షన్లు కానీ ఏదైనా తప్పు సమాచారం జరుగుద్దామ్మా. ఎందుకంటే జగన్ గారు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం కోసం ఆయన నవరత్నాలే కానీ 99% కూడా ఆయన అంటే ఆయన ఇంప్లిమెంట్ చేస్తానన్నవి కూడా ఇప్పటికి అమలు పరిచాడు. ఇంకా ఒకటి ఆరా తప్ప. రెండోది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు 12 లక్షల ఇల్లు కట్టాను అంటున్నాడు. ఎక్కడ కట్టారమ్మా, ఎక్కడ కట్టారు? ఊరిని ఆయన చెప్పుకోవడానికి తప్ప ఈ రోజున 1.5 లక్షల 2 లక్షలు కట్టారు. ఇది మాత్రం సమస్య లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పని ప్రతి ఒక్కటి చేస్తున్నారు కాబట్టి ఆయనకి ప్రజల్లో నమ్మకం ఏర్పడింది. కంపల్సరిగా ఈ రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీ గెలుపుతా కూడా ఆస్కారం ఉంది. అది వాస్తవం అమ్మా. ప్రతిదానికి కోర్టులకు వెళ్ళటం, ప్రతి చిన్న విషయానికి కూడా కోర్టుకు వెళ్ళటం, కోర్టుల ద్వారా రకరకాల ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు ఆయన ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు హయాంలో, ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అటు చేయలేరు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు, ప్రతిదానికి ఏదో ఎవరో ఒకళ్ళ రూపాయలు ఒక పిటిషన్ వేపించడం, ఆపడం, చేయడం. ఇప్పుడు ఇళ్ల పట్టాలు, ఇప్పుడు ఇళ్ళు కానీ స్థలాలు కానీ విషయాల్లో కూడా అదే చేస్తున్నాడు. ఆయన చేయట్లేదని చెప్పమని గుండె మీద చేసుకుని పేద ప్రజలకు ఇచ్చే వాటిలో కూడా చంద్రబాబు నాయుడు గారు అడ్డుపడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలంటే అమ్మా, ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ గారు 100లో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని కరోనా బాగా విత్తలవిడైపోతుందని చెప్పేసి ఏంటి ఆయన ఆపారు. మరి ఈ రోజున స్థానిక సంస్థల ఎన్నికలు పెడతానంటున్నారు. పెడతానంటే ఈరోజు వేలల్లో కేసులు వస్తున్నాయి. మరి కేసుల గురించి కూడా ప్రజలు ఇబ్బంది పడకోకుండా ఎంతోమంది చనిపోతున్నారు. మరి ఆ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తగిన సమయంలో పెడతానే మేము అనుకుంటున్నాము. ఇప్పుడు అనేది ఏంటంటే స్థానిక సంస్థలు పెడతాం కూడా కరెక్ట్ కాదు. వైఎస్ఆర్ పార్టీ అని తప్పకోకుండా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారమ్మా, గ్రాఫిక్ తప్ప ఏమైనా చేశారా? రాజధాని అన్నారు, శాశ్వత రాజధాని కట్టారా? తాత్కాలికం అన్నారు, తాత్కాలికమే అన్నారు తప్ప శాశ్వత రాజధాని కట్టాలి. అన్నీ చిన్న చిన్నవి కట్టారు. మరి ఏం చేశారు ఇప్పటి వరకు 5 సంవత్సరాలు? 2014 నుంచి 2019 వరకు ఆయన ఏలేడు. ఏమైనా చేశాడా? ఏదో ఒకటి అరా తప్ప ఆయన చేసింది అయితే ఏమి లేదమ్మా. చాలా బాగుందమ్మా. ఇప్పటివరకు వచ్చే ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి రావాలని మేము దేవుడికి ప్రార్థన చేస్తాం. జగన్ గారి పాలన బాగానే ఉంది, అన్నీ బాగానే నడుతున్నాయి, అందరికీ అన్నీ అందుతున్నాయి. పేద ప్రజలందరికీ ఇస్తారండి, ఆయన ఇస్తాడు. ఇచ్చే మనిషి అతను, అందరు పేదల గురించి అందరికి తెలిసిన అతను, ఆయన కష్ట సుఖాలు తెలిసిన ఆయన, అన్నీ ఇస్తాడు. కొద్దిగా లేట్ అవుద్ది, కాకపోతే 6 నెలల్లో 1 సంవత్సరంలో ఇస్తాడు, గ్యారంటీ ఇస్తాడని మాకు నమ్మకం ఉంది. అది ప్రతిపక్షాలకు పని ఏం లేదండి, పనులు బాగా జరుగుతున్నాయి, అన్నీ బాగున్నాయి కాబట్టి ప్రతిపక్షాలు కావాలని వీళ్ళ మీద ఇచ్చేస్తారు. ఇదివరకు ఎవరు పట్టించుకున్న లేరు. ఇలా కరోనా టైంలో కూడా జనాలందరికీ ఏం కావాలి, ఏం అవసరం అనేది అన్నీ చూసి ఇస్తున్నాడు ఆయన. అని మంచి ఆయన సీఎం, మళ్ళీసారి కూడా ఆయనే గెలుస్తారు. ఏమి ఇచ్చాడండి మనిషికి? 5000 రూపాయలు తీసుకున్నాడు ఆయన. ఏమి ఇచ్చాడు ఆయన? ఏదో ఇచ్చేస్తున్నానని ఒక వాళ్ళ దగ్గర 50000 లక్ష రూపాయలు తీసుకున్నాడు. ఏమి లేదు, ఏమేమి ఉన్నాయి అతను, ఏమున్నాయి చెప్పండి. మా ఇంట్లోనే ఇప్పుడు 2-3 కట్టారు, 50000 25000 కట్టేసి ఉన్నాయి. ఏమి ఇచ్చాడు ఆయన? వెళ్ళిపోయాడు, పక్క జరిగాడు ఆయన. ఇప్పుడు జగన్ గారు వచ్చిన కానీ ఇల్లు స్థలాలు ఇస్తా ఉన్నాడు, తిరిగి ఆ డబ్బులు కూడా ఇచ్చే ప్రయత్నంలో ఉన్నారంట ప్రభుత్వం. ఇస్తే మంచిది, అందరం కూడా అదే కోరుకుంటున్నాం. అది
ఇప్పుడు కాదండి, జనవరిలో పెడతారు, జనవరి వెళ్ళాక పెడతారండి. ఇప్పుడు కొద్దిగా కరోనా ఉంది కదండి, కొద్దిగా ఆగాక పెడితే మాత్రం బాగుంటుందండి. మేమందరం అదే అనుకుంటాం. కొద్దిగా బాగానే జరుగుతుంది కానీ కొద్ది కొద్దిగా అక్కడక్కడ కొద్దిగా ఇదవుతుందండి. అది కూడా కొద్దిగా స్థానికంగా ఉన్న నాయకులు దాన్ని సరి చేస్తే సరిపోద్దమ్మా. సారా నెంబర్గానే ఉందండి జగన్ ప్రధాని. ప్రతి పేదవాడు, ప్రతి కార్మికుడు, ప్రజల కోసం పనిచేసే మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం చాలా బాగా పనిచేస్తుందండి. అది అపోజిషన్ పార్టీ వాళ్ళు చేసే ఇది తప్ప పక్కాగా దుష్ప్రచారం చేస్తున్నారు. పక్కాగా రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి ప్రతి పేదవాడు, అర్హులైన పేదవాళ్ళందరికీ పక్కా ఇల్లు పట్టా చేసి మరీ ఇస్తున్నారండి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూడలేక, జగన్మోహన్ చేసే పనులు చూడలేక వాళ్ళు దుష్ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఇది చేయాలనే దాని మీద ఇచ్చేస్తున్నారు. అంత వాళ్ళు ఇది కాదు. చంద్రబాబు నాయుడు హయాంలో కట్టిన ఇల్లు ఆయన ఎక్కడ కట్టలేదండి. అవి కట్టినవి కూడా కొన్ని ఉన్నాయి. మొత్తం అన్ని కలిపి ఒకసారి ఇస్తామనే దాని మీద మా ముఖ్యమంత్రి గారు చేసేది. స్థానిక ఎలక్షన్లు పెట్టాలా లేదనేది మా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్న తర్వాత రేపు పొద్దున దానికి ఒక ఎలక్షన్ కమిషన్ ఉంది, దాన్ని బట్టి ఎలా చేయాలని చేస్తారండి. ఖచ్చితంగా జరుగుద్ది. అపోజిషన్లు కోర్టుకి వెళ్ళకుండా కోర్టు నోటీసులు ఇవ్వకుండా ఉంటామనండి. ఈ పార్టీకి పట్టాలు దసరాకి అయిపోయింది, అంతకుముందు పెట్టిన డేట్కి అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి పేరు వస్తుందని ఈయన ఫ్యూచర్లో 20 సంవత్సరాలకు ఈయన ముఖ్యమంత్రి ఉంటాడు కాబట్టి అందుకని భయం వేసి అడుగడుగున అడ్డంకులు పెడుతున్నారు. ఈయన కిరణ్ కుమార్ రెడ్డి గారు అంతకుముందు రోజీ గారు ఇచ్చిన ఇల్లు ఏనందుకు ఇవ్వలేదు. అన్నీ ప్రతిదీ నోటిఫికేషన్ చేసి అన్నీ ప్రతి ఏ ఏరియాలో ఎన్ని ఉండాలి కోసి చేసి లెక్కేసి అన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ఏ ఆఫరో అన్నీ ఇస్తారు. కేవలం దుష్ప్రచారం మాత్రమే అన్నీ ఇస్తారు. ఏది ఆఫరో అన్నీ ఇస్తారు. వాళ్ళు వీళ్ళు కట్టడం లేదు. మా ముఖ్యమంత్రి ఒకటే చెప్తున్నాడు, ఏ పార్టీ, ఏ కులము, ఏ వ్యక్తి ఏమి లేదు, అందరికీ ఇవ్వమనే చెప్తున్నాడు ముఖ్యమంత్రి గారు. కావాలంటే మీరు చూడండి. కావాలంటే స్థానిక ఎన్నికలు పెడతానికి ఇప్పుడున్నటువంటి రమేష్ రెడ్డి, రమేష్ కుమార్ గారు, చౌదరి గారు ఏదైతే ఉన్నారో ఆయన ఒక చంద్రబాబు నాయుడు తొత్తులాగా ప్రయాణిస్తూ ఆయన నడకకి అడ్డుపడుతూ ఉన్నాడు తప్ప వేరే ఏమి లేదు. ఖచ్చితంగా పెట్టి తీరుతారు ఎలక్షన్. ఆల్రెడీ కొన్ని కొన్ని ఏరియాలో జరుగుతున్నాయి. రేపు తెలంగాణలో జరుగుతుంది, స్థానిక సంస్థలు తెలంగాణలో జరుగుతుంది. మనకు కొంచెం కరోనా ఇది ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆగుతున్నారు తప్ప వేరేం లేదు. 100% జరిగింది. ముందుకుంది, మా నాయకుల్లో దమ్ముంది, ధైర్యం ఉంది కాబట్టి ఈ ప్రజలు కూడా ఆయనకు దమ్ము ధైర్యము చేసే కెపాసిటీ ఉంది కాబట్టి ప్రజలందరూ ఓట్లు వేశారు. ఆ ప్రజల కోసం ఎక్కడికైనా వెళ్ళి వాళ్ళకు పట్టాలు ఇప్పిస్తారని మేమందరం కూడా నమ్ముతున్నాం. నిజంగా కుట్రపూరితమైన పనులు చేసే వ్యక్తి ఎవరైనా ఉంటే ఈ ఆంధ్రప్రదేశ్లో అది చంద్రబాబు నాయుడు అని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా తెలుసు. అతని స్వార్థానికి అతని మనవడు, అతని కొడుకు వాళ్ళు బాగుండటం తప్ప ఈ ఆంధ్రప్రదేశ్లో ఎవరు బాగుంటే ఇష్టం లేదు. బాబు వస్తే జాబ్ అన్నాడు, బాబు వస్తే జాబ్ రాలా, బాబు వస్తే పప్పు అనే వ్యక్తికి మినిస్టర్ ఇచ్చుకున్నాడు. వాళ్ళ మనవుడికి కోట్ల ఆస్తి ఐటీ రిటర్న్ కూడా చూపించుకున్నారు. ఇదేనమ్మా నిదర్శనం. ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ప్రతి సంక్షేమ పథకం అందాలని జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత వాలంటరీ వ్యవస్థను పెట్టి ఆ వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రతి అవ్వా తాతకి ఉదయం 6 గంటలకు వెళ్ళి పింఛనిచ్చే జగన్ అన్న చాలా బీసీ అంటే బ్యాక్వర్డ్ కాదని, బ్యాక్ బోన్ అని ఇచ్చేసినందుకు ఆయన ఇచ్చిన పదవిని మాత్రం మేము ఇచ్చేసుకోం. మా అందరూ, మా బీసీ కులస్తులందరం కూడా జీవితాంతం దగ్గర 70 ఏళ్ల నుండి మేము చేసినందుకు ఈ సంవత్సరం ఈ గవర్నమెంట్ మాకు చాలా ఇచ్చింది, కార్పొరేషన్ ఇచ్చింది. మేము మటుగా ఇది నిలబెట్టుకుంటాము. జగన్ అన్నకే రేపు ఫ్యూచర్ అంతా జగన్ అన్నదే. జై జగన్ అన్న ఇస్తున్నారు, సర్వే అవుతున్నాయి, ప్రతి వాలంటీర్ వచ్చి చేస్తున్నారు. అన్నీ కూడాను చేయూత కానీ తోడు కానీ అన్ని పథకాలు అందుతున్నాయండి. అందకపోయినా కూడా వాలంటీర్ ద్వారా మళ్ళీ తిరిగి మేము సర్వే చేయించి అందిస్తున్నామండి. నమస్తే అండి. వైఎస్ జగన్ గారు దేశ అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంత పాటుపడి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. అమ్మఒడి కానీ, రైతులకు కానీ, చిన్నపిల్లలకు కానీ, అంగన్వాడీ వాళ్ళకి కానీ ఎంతోమందికి ఎంతో ఎన్నో విధాలుగా పాటుపడుతున్నారు. అన్ని విధాలుగా ఆయన చెప్పిన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చుకుంటూ చాలామందికి కూడా చాలా
లేడీస్కి కానీ పెద్ద మగవాళ్ళకి కానీ పెన్షన్లు కానీ అవి తొందరగా అమలవుతూ అసలు అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ప్రతి ఇంటికి ఒక వాలంటరీ వచ్చి వాళ్ళ సమస్యలు కనుక్కొని వాళ్ళకి ఏమేమి అవసరమో ఇల్ల లేకపోతే పెన్షనా రేషన్ కార్డా ఏంటా అని కనుక్కొని ఈ రోజుల్లో అసలు ఎవరు వచ్చాలో ఎవరు కనుక్కుంటున్నారు. అలాంటి ఒక వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసిన జగన్ గారికి జై జగన్. నిజంగా ఆయన చాలా గొప్ప వ్యక్తి. కాకపోతే ఆయన మీద ఎన్నో నిందలు వస్తూ ఉంటాయి, ఎన్నో కార్యక్రమాలు జరుపుతున్నారు కూడా. అవన్నీ కూడా దీని ముందు దొగదొడిపే రాబోయే కాలంలో కూడా జగనే సీఎం అవుతారని నేను నమ్ముతున్నాను. బాగానే ఉందమ్మా పరిపాలనకి, బాగానే బ్రహ్మాండంగా నడుతుంది ప్రస్తుతానికి. జరుగుతుందమ్మా ఇళ్ల స్థలాలు. టీడీపీ గవర్నమెంట్ ఆఫ్ చేస్తుంది కదా, ప్రతిదానికి కేసు పెట్టి దాన్ని కోర్టులు వేసి దాన్ని ఇప్పటికి మూడు తరపులుగా ఆఫ్ చేశారు. ఎట్టయినా సరే జగన్ గారు ఇవ్వాలనే కోరికతో ఉన్నారు, ఇస్తారు కంపల్సరిగా. ఆ నమ్మకం ఉంది మాకు. అది వాళ్ళకే తెలియాలి, మాకేం తెలుస్తుంది. అవి అప్పుడు బొత్స సత్యనారాయణ గారు ఎంక్వైరీ చేసి అవి నాణ్యత లేదు అవన్నీ కూలిపోతాయి అని అప్పుడు చెప్పారు కదా. వాటి వల్ల మరి జగన్ గారు దాన్ని నిర్ణయం తీసుకొని వాటిని ఆఫ్ చేయడం జరిగింది. జరిగింది కాబట్టి ఆఫ్ చేశారు వాటిని. స్థానిక ఎన్నికలు అంటే ఎప్పుడో పెట్టాల్సినవి పోస్ట్ పోన్ చేశారు కదా, పెడితే బాగానే ఉంటుంది, ఫండ్స్ కూడా వస్తాయి, మున్సిపాలిటీ కూడా డెవలప్ అవుద్ది కదా. ఇప్పుడు ఫండ్స్ లేక రోడ్లు సైడ్ కాలువలు అవన్నీ ఆకలి ఎక్కడ ఎక్కడ ఆగిపోయి ఉన్నాయి కదా, అవి వస్తే బాగుంటుంది ఎన్నికలు జరిగితే. ఎన్నికలప్పుడప్పుడు కోవిడ్ ఉందని ఆఫ్ చేశారు కదా, మరి కోవిడ్ ఇప్పుడు కూడా రన్నింగ్లోనే ఉంది. కాకపోతే పర్లేదు, జనాలు అందరూ తిరుగుతూనే ఉన్నారుగా, సరైన అవగాహన ఉంది, కొద్దిగా మాస్క్ పెట్టుకొని శానిటైజర్ వేసుకొని వేసుకోవటమే ఓట్లు. మరి మాకు తెలిసినంతవరకు అయితే జగన్ గారు గెలుస్తారనుకుంటున్నాం, ఎందుకంటే మరి ఆయన పథకాలు అన్ని పథకాలు ఇచ్చాడు, డైరెక్ట్గా మా చేతికే వచ్చినాయి పథకాలన్నీ. మాకు అమ్మ ఒడి ఇచ్చారు, పిల్లల ఫీజు ఇచ్చారు, ఆటో వాళ్ళకి 10,000 చొప్పున వేశారు, అన్నీ అందినాయి కాబట్టి మేము ఆయనకే ఓటేద్దాం అనుకుంటున్నాం. జగన్ గారి పరిపాలన అయితే బాగానే ఉందమ్మా, ఏ విషయంలో మాత్రం మొహమాటం ఆడే పనే లేదు. జగన్ పరిపాలన ప్రతిదీ కూడా అనుకూలంగా అన్నీ వస్తున్నాయి, ఏంటి ఇబ్బంది పడే పని లేదు. నెక్స్ట్ కూడా సీఎం గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారే రావాలని మా కోరిక, వస్తాడని కూడా అనుకుంటున్నాము. ఎవరేమనుకున్నా సరే 18,740 రూపాయలు 45 సంవత్సరాల వాళ్ళకి కూడా వేయడం అనేది జరిగింది, 55 సంవత్సరాల వాళ్ళకి వేయడం అనేది జరిగింది. 45 సంవత్సరాలే కదా వేసింది, దానికి కూడా వేయడం జరిగింది. దేనికి కూడా మొహమాటం ఆడే పని లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పని కూడా బాగా చేస్తున్నారు, ఇంకా చాలా అభివృద్ధి పొందుతామని పేరు పేరున కోరుకుంటున్నాం. కొంతమంది మరి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ప్రభుత్వంలో మరి ఎవరెవరి తరాలు ఎక్కడెక్కడ తరాలు ఇస్తామని అని చెప్పి ఆయన ప్రతిదానికి అడ్డం పడడం అనేది జరుగుతుంది. మరి ఆయన కూడా ఇవ్వాలి, పేద ప్రజలకి ప్రతి ఒక్కరికి ఇల్లు అనేది ఉండాలని ఆయన కోరిక. ఈ టీడీపీ ప్రభుత్వం వాళ్ళు ఏంటంటే ప్రతిదానికి వాళ్ళు అడ్డం పెట్టడం జరుగుతుంది. ఈసారి మాత్రం ఎవరు అడ్డం పెట్టినా పెట్టినా పోయినా టీడీపీ ప్రభుత్వం ఆపుతున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు అనేది ఉండాలని పేద ప్రజల కోసమే మరి పోరాటం కూడా ఆయన చేసేది. సీఎం గారు కూడా అందరికీ సౌకర్యంగా ఉండాలని ఆయన కోరిక. జగన్ బాగానే ఉందమ్మా, ఎవరన్నారా మాట పథకాలు ఆయన ప్రకటించిన పథకాలన్నీ అందరికీ చెందినాయి, అందకం ఎవరికి లేదు. మళ్ళీ అందని వాళ్ళకి కూడా మళ్ళా రెండోది పెడతా అందరికీ అందజేస్తున్నాడు ఆయన. ఆయన పరిపాలన చాలా బాగుంది, పేదలకు మాత్రం బాగా ఆయన దేవుడు ఆయన ఏంటి. ఆయన చేసిన పరిపాలన ఇంకే సీఎం చేయలే. ఆల్రెడీ చాలామంది పట్టాలు వచ్చేసి ఉన్నాయి, రెడీ అయిపోయి ఉన్నాయి, ఇవ్వడమే లేటు. ప్రతిపక్షం దాన్ని అడ్డుపడి ఆపుతుంది. ఎందుకు అడ్డుపడతాం అంటే వాళ్ళకి ఈ పనులు చేస్తే రేపు పొద్దున వాళ్ళకి వాళ్ళ ప్రభుత్వానికి రావడం కష్టం కదా. ఎక్కడ కట్టారు చూపించమను, చూపించమనండి ఎక్కడ కట్టారు. నువ్వు ఇస్తాను ఇస్తాను ఇస్తానని చెప్పి ఎలక్షన్ టైం దాకా ఇస్తాను ఇస్తానని చెప్పేసి ఎలక్షన్ వచ్చే టయానికి ఆపేశారు అన్నారు. అవి డబుల్ బెడ్రూమ్ అని అన్నారు, డబ్బులు కట్టించుకున్నారు. అప్పుడు డబ్బులు కట్టించుకున్నారు మా బాటలోనే కట్టించుకున్నారు చాలా మందితో, వాళ్ళ డబ్బులు కూడా అక్కడే ఉండిపోయినాయి. ఏమైంది ఇవ్వలా స్థానికలు అంటే ఉంది, అది స్థానికలు ఎప్పుడైనా జరగాల్సిందే, ఎప్పుడైనా జరగాల్సిందే. ఈ కరోనా టైంలో కొద్దిగా ఇదిగా ఉంది కాబట్టి ప్రభుత్వాలు కొడుకు కొద్దిగా వెనకాడు వెనకేస్తున్నాయి.
నూటికి 100 రూపాయలు జగనే గెలుస్తారండి. ఆయన పరిపాలన బాగుంది, పరిపాలన బాగుంది, బాగుంది కాబట్టి గెలుస్తాడు. ఆయన చాలా బాగుంది. ఎందుకనంటే ఈరోజు మా అమ్మ యుఎస్ వెళ్ళి అమెరికాలో ఎంఎస్ చేసింది ఓఎస్ఆర్ గారి దయ వల్ల. అంటే ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఈ రోజును చూస్తే ఈ కోవిడ్ టెస్టులు ఏ స్టేట్లో కూడా ఇన్ని జరగల. మన స్టేట్లో జనాలందరినీ ఆరోగ్యం దృష్ట్యా చూసుకొని కోవిడ్ టెస్టులు చేసి చాలా బాగా చేశారు. కోవిడ్ గురించి, కోవిడ్-19 గురించి జగనే నెంబర్ వన్ హీరో. ఆయనే హీరో, ఆయన తప్ప ఇంకెవరూ లేరు. ఆయన ఉన్నంత వరకు ఆయనే, ఆయన తర్వాత ఇంకెవరైనా. టీడీపీ వాళ్ళు కోర్టులో కేసులు వేశారు కదా, వాళ్ళు అడుగుతున్నారు కదా, ఎందుకు జరగదు? జరుగుద్ది, కంపల్సరీగా జరుగుద్ది, కంపల్సరీగా జరుగుతుంది. జగన్ గారి ప్రభావం నెంబర్ వన్ అండి. ఈ అమ్మ ఒడి రాయితీలు హోదా జగన్ మండి పథకం ఇవన్నీ బాగా చేస్తున్నాడు. ఆ రాష్ట్రాలు అన్నింటిలో కల్లా ఆంధ్ర రాష్ట్రం శభాసండి. ఇళ్ల స్థలాలు ఇస్తానంటున్నారు కదా, జరగకపోతే ఎందుకు చదువుతారు? ఇప్పుడు ఎడ్యుకేషన్లో కూడా రాజశేఖర రెడ్డి పెట్టిన ఫీజు రిమార్మెంట్ అవన్నీ ఇప్పుడు చాలామంది ఎడ్యుకేషన్ బాగా డెవలప్ అయింది. చంద్రబాబు నాయుడు పరిపాలనలో 5 సంవత్సరాలు ఉన్నా ఒక్కళ్ళు కూడా ఉద్యోగాలు రాలేదు. ఇది జగన్ వచ్చాడు, వాలంటీర్ అయ్యో పిల్లలకి అందరికీ 10th క్లాస్ అయిన వాళ్ళకి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాడు. బాగుందండి. ఇప్పుడు ఇంటింటికి వచ్చి పొద్దున్నే 7:30 వచ్చి పెన్షన్లు అవి ఇచ్చేస్తున్నారు. వాళ్ళ వల్ల ఇబ్బంది పడే పని లేదు కదా. జగన్ గారి పరిపాలన చాలా బాగుందండి. ఆయన ప్రతి పేద కుటుంబానికి అవసరానికి ఇప్పుడు కనీసం ఇంత అని సాయం చేస్తూనే ఉన్నారు ప్రతి కుటుంబానికి. అది పిల్లల చదువులకే కానీ దేనికైనా సరే ఆయన పరిపాలన సుపరిపాలన అండి. ఇంకా గత ప్రభుత్వంలో చేసిన దానికంటే 100% మెరుగ్గా ఉందండి. జరుగుతుండండి, ఖచ్చితంగా జరుగుతుంది. జగన్ గారు అనుకుంటే ప్రతి ఏ మాట అయినా సరే వెనక్కి తీసుకోరండి, చేస్తారు, 100% చేస్తారు, ఇందులో మార్పు ఉండదండి. జగన్ గారు ఏం చేసినా సరే ఆయన ఖచ్చితంగా చేస్తారు కాబట్టి రేపు వచ్చే ప్రభుత్వం ఆయనది మా కాకుండా చేయాలని రకరకాలుగా అడ్డుపడుతున్నారండి. కావాలని చేస్తున్నాయి ఇదంతా. జగన్ గారు సుపరిపాలన పరిపాలన ప్రతి ఒక్క పేదవాడికి అందుతుంది, చక్కగా జరుగుతుందని వాళ్ళకి కుళ్ళు తప్పితే ఇంకేమీ లేదండి. వాళ్ళు రేపు పొద్దున ప్రభుత్వంలోకి రారని వాళ్ళ భయం ఇప్పటి నుంచే వాళ్ళకి వణుకు పుట్టిపోయింది. ఏది ఎక్కడ కట్టారో ఒకసారి చూపించమనండి, చూపిస్తే సర్లే అనుకోవచ్చు. జగన్ గారు ఇస్తారు కాబట్టి వాళ్ళకి భయం, మేము కట్టాం కాబట్టి అది ఇవ్వండి అని చెప్తున్నారు. ఎక్కడ కట్టారో చూపించమనండి. అది కూడా కొన్ని నామకర్తానికి కట్టారు కానీ తెలుగుదేశం వాళ్ళకే ఇచ్చారు, అంతేగాని జనరల్గా ఉన్న పేదలకు కానీ ఎవరికి ఈ సాయం అందలేదండి, ఇవ్వలేదు కూడా. లోపాయ గారి ఒప్పందాలు కూడా జరిగినాయి అందులో. చాలా బాగుందండి జగన్ గారి పరిపాలన. ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏవి కూడా బీసీలని ఎస్సీలని ఎస్టీలని ఓటు బ్యాంక్గా వాడుకున్నాయి తప్ప దేనికి ఉపయోగం లేదు. ఈయన వచ్చిన తర్వాత ప్రతి మధ్యతరగతి మహిళకి ఎన్నో పథకాలు పెట్టాడు. ఇటు అమ్మఒడి కానివ్వండి, ఫీజు రింబర్స్మెంట్ మీద కానీ, ఆరోగ్యశ్రీ ద్వారా కానీ, ఆయన రాజశేఖర రెడ్డి గారు ఏ పథకాలు పెట్టాడో ఆ పథకాలన్నింటినీ చంద్రబాబు నాయుడు గారు తొక్కలో దొక్కేశారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తీసుకొచ్చారు ఇప్పుడు. అందువల్ల ప్రజల్లో ఆయన ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి తర్వాత అంత గొప్ప నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎదుగుతున్నారు. ఇళ్ల స్థలాలు అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాలని తలిచారు, కానీ కోర్టు కేసింది ఎవరండి? ప్రతి పేదవాడు ఆలోచన చేయాలి. దాదాపు 30 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేస్తే దాన్ని కోర్టులు కేసారు. ఆ కోర్టులో తేలే వరకు ఆగాలని చెప్పి ఆగారు. ఎట్టి బస్సులో జగన్మోహన్ రెడ్డి గారు సంక్రాంతికి ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తానే అని మేము ఆశిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు 30 ఏళ్ళు సీఎంగా ఉంటే ఇంకా వాళ్ళ పార్టీ ఎక్కడ ఉంటుంది, వాళ్ళ నాయకుడు ఎక్కడ ఉంటాడండి? అందుకని భయపడి జగన్మోహన్ రెడ్డి గారికి భయపడి జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే ఇప్పుడు చంద్రబాబు కానీ ఆ పార్టీకి కానీ వణుకు పుడుతుంది. ఆయన చేసిన సంక్షేమ పథకాలు చూసి మన పార్టీ ఉండదు, ఇప్పటికి 23లో ఇద్దరు వెళ్ళిపోయారు, రేపు ఇద్దరు ముగ్గురు ఉంటారో నలుగురు ఉంటారో కూడా తెలియని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.